आर्के पूर्ति पेरु आला रामकृष्णा रेड्डी इतड़ आंध्र प्रदेश राष्ट्र गुंटूर जिल्ला पेदकाकानी मंडल में मारुमोरु ग्राम में 1968 जन्मिंचारु तंड्री दशरथ रामरेड्डी तल्ली वीर राघवम्मा वीरिदि साधारण मध्यतरगति कुटुंबं आला रामकृष्णारेड्डी प्राथमिक विद्यनु पेदकाकानी मंडल में प्रभुत्व पाठशालालो पूर्ति चेसी ఆ తర్వాత ఇంటర్మీడియట్ ని గుంటూరులో ఉన్న ఏసీ కాలేజ్ నుండి పూర్తి చేశాడు. ఇంటర్ తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ చేయాలని పూణే యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. తర్వాత 1991 లో తిరిగి హైదరాబాద్కి వచ్చాడు. అలా హైదరాబాద్కి వచ్చిన ఆర్కే తన అన్నయ్య పెట్టిన ర్యాంకీ గ్రూప్ కంపెనీలో పని చేశాడు. తర్వాత కాంట్రాక్టులు చేస్తూ వచ్చాడు. 1947లో ఒక డాలర్ 13 రూపాయలు మన ఎకనామీ రాజకీయం అవినీతి వల్ల 63 రూపాయలు అవడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు ఆల రామకృష్ణారెడ్డి. అప్పుడు వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. గుంటూరులో రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా చేయడంతో గుంటూరులో ముఖ్య అనుచరుడగా మరియు కన్నా లక్ష్మీనారాయణకి ప్రియమైన శిష్యుడిగా ఉండేవాడు ఆర్కే. చదువుకున్న జ్ఞానం ప్రజలకు మంచి చేయాలన్న తపన చూసి 2004లో ఆల రామకృష్ణారెడ్డి సత్తెనపల్లి సీటును ఆశించాడు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ సీటు కేటాయించడంతో వైఎస్ఆర్ ఆర్కేకి సర్ది చెప్పాడు. వైఎస్ఆర్ చెప్పడంతో ఏమనేలేక 2004 నుండి ఒక గుడ్డు పప్పు అరటిపండు ఒక కూర ఒక అప్పడంతో పుల్ మిల్స్ కేవలం 4 రూపాయలకే పెట్టి పేద ప్రజల ఆకలి తీరుస్తూ ఎన్నో సేవలు చేశాడు. ఆ తర్వాత 2009లో పెద్ద కురుపుపాడు అసెంబ్లీ సీటును వైఎస్ఆర్ ఇస్తామన్నాడు. కానీ అధిష్టానం ప్రకారం అప్పుడు కుదరలేదు. అయినా సరే అసంతృప్తి చెందకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు ఆల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ మరణాంతరం కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి లాకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ రాజకీయంలో అవసరమైన చట్టాలను తెలుసుకుంటూ ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు కావాలో వాటిని తెలుసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు చేశాడు. జగన్ ఆహ్వానం మేరకు ఆల రామకృష్ణారెడ్డి వైసీపి పార్టీలోకి చేరి జగన్కు విధేయుడిగా ఉంటున్నాడు. అలా 2014లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గండి చిరంజీవిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. అలా విజయం సాధించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు ఆల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడుతూ ప్రజల నాయకుడని అనిపించుకున్నాడు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో మాట్లాడిన వాయిస్ తనదేనని ఆ వాయిస్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి దాని తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అలా చంద్రబాబుపై అనేక కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం మీద పోరాడాడు. అదేవిధంగా జగన్కి మరింత దగ్గరయ్యాడు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్ని 5000 ఓట్ల మెజారిటీపై గెలిచి రాష్ట్ర ప్రజల దృష్టిలో పడ్డాడు ఆర్ల రామకృష్ణారెడ్డి. అలా ఆర్ల రామకృష్ణారెడ్డి 2014-2019 ఎన్నికల్లో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గరయ్యాడు. జగన్ అంటే ఆర్కే, ఆర్కే అంటే జగన్ అన్నట్టుగా ఉండేవాడు. అయితే ఆల రామకృష్ణారెడ్డి తన మేనమామ కూతురైన ఆల రమ్మను వివాహం చేసుకొని వారిద్దరికీ ముగ్గురు సంతానం కూడా ఉన్నారు.
ఆయన కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు ఆల అయోధ్య రామరెడ్డి ఇతడు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు అయితే ఈ మధ్య కాలంలో ఆల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే పార్టీ కార్యాలయం ఉండగా వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడంతో ఆ టాపిక్ గా మారాయి రాజకీయాలు మరోవైపు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు అలాగే ఇంకా కొంతమంది ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు పేర్లు వినిపించడంతో మరింత హాట్ టాపిక్ గా మారాయి రాజకీయాలు అయితే వీటి గురించి జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడలేకపోవడం మాట్లాడడానికి ప్రయత్నించలేకపోవడం కలవలేకపోవడంతో అప్పటి నుండి ఆల రామకృష్ణారెడ్డి ను పార్టీ దూరం పెడుతూ వచ్చారని అక్కడ ఉన్న ఆల రామకృష్ణారెడ్డి అనుచరులు చెబుతున్నారు అయితే ఈ విభేదాలన్నీ మరింత పెరిగి చివరకు ఆయన ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు అయితే ఆల రామకృష్ణారెడ్డి మాత్రం నేను వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటికి వచ్చానని మీడియా ముందు చెప్పాడు అయితే ఆల రామకృష్ణారెడ్డి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటాడా లేదా మళ్ళీ ఏదైనా పార్టీలోకి వెళ్తారా అనేది చూడాలి ఇది మిత్రులారా ఆల రామకృష్ణారెడ్డి రియల్ స్టోరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను మీ కేఎచ్ఆర్ జై హింద్ జై భారత్ వందే మాతరం